नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदय ईनाटि शुभयोगं शीर्षिकन आषाढ शुक्ल चवति तिथि संदर्भंगा एलांटि विधि विधानालु पाटिंचालो तद्वारा एलांटि प्रयोजनालु सिद्धिंपजेसुकोवच्चो परिशीलिद्दां। आषाढ मासंलो शुक्ल पक्षंलो वच्चे चवति तिथि नवग्रहाल्लो केतुवुकु प्रीतिपात्रमैन रोजनि ధర్మ సింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది। ఎవరికైనా సరే ఆకస్మికంగా సమస్యలు వస్తూ ఉంటే, ఆకస్మికంగా కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటే, ఆషాఢ శుక్ల చవితి సందర్భంగా కేతువును ప్రసన్నం చేసుకున్నట్లయితే ఆకస్మిక సమస్యలు, ఆకస్మిక కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు। అలాగే వేదములో చెప్పబడినటువంటి సర్ప సూక్తాన్ని ఈ రోజు పారాయణ చేసినా, శ్రవణం చేసినా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది। అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు। ఈ రోజు ప్రధానంగా కేతువు ప్రీతి కోసం స్నానం చేసే సమయంలో ఫలాస పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని 7 సార్లు చదువుకుంటూ స్నానాన్ని ఆచరించాలి। స్నానం చేసిన తర్వాత ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి। అలాగే కేతువుకు ప్రీతిపాత్రమైన విధంగా ఈ రోజు నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించాలి। అదే విధంగా 1.5 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి। అలా దానం ఇస్తే కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు। అలాగే కేతు గ్రహం విశేషంగా యోగించాలంటే ఈ రోజు సాయంకాలం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో గంగాజలము, నల్ల నువ్వులు, మినుములు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసి రావాలి। ఇలా చేస్తే కేతుగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। అలాగే కేతువు ప్రభావం శునకాల మీద ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈరోజు శునకాలకు ఆహారం వేయటం ద్వారా కూడా కేతుగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు। కేతువుకు అధిష్టాన దైవం మహాగణపతి కాబట్టి ఈరోజు మహాగణపతిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। అందులోనూ ఆషాఢ శుక్ల చవితి తిథి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు హరిద్రా గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి। తమలపాకులో పసుపు ముద్ద ఉంచి హరిద్రా గణపతి స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో పూజ చేస్తూ గణపతి అష్టోత్తరం చదివిన, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదివి బెల్లముక్క నైవేద్యం పెట్టిన గణపతి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త కేతుగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। కాబట్టి ఆకస్మిక సమస్యలు, వృధా ఖర్చులు, అనుకోని కష్టాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి। ఈరోజు సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదువుకున్నా కూడా నవగ్రహాల్లో కేతువు అనుగ్రహం కలుగుతుంది, అన్ని రకాలైన కష్టాలు తొలగింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। రేపటి శుభయోగం శీర్షికన స్కంద పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం। నమస్కారం। మామపి అనే మాట చాలా గొప్ప విషయం। ఆ దేవతలను ఆరాధించేవారు ఆ దేవతలను చేరుతున్నారు, నన్ను ఆరాధించేవాడు నన్ను పొందుతున్నాడు, నన్ను కూడా పొందుతున్నాడు, అది కూడా అర్థవచ్చు। నన్ను కూడా అంటే ఈశ్వరుణ్ణి నన్ను ఆరాధిస్తే ఇవి ఇస్తాను, నన్ను నేను ఇస్తున్నాను, కైవల్యాన్ని ఇస్తాను అని చెప్పడం ఈశ్వర భావం యొక్క గొప్పతనం। ఇక్కడ విశేషంగా గమనించవలసిన మరొక అంశం ఏంటంటే భగవానుని అన్నప్పుడు కృష్ణున శివున ఈ మాట అలాగే ఉంది, అని ముందే మనం చెప్పుకున్న అస్థి భాతి ప్రియం అయినది ఈశ్వరతత్వం, అది సర్వజగద్వ్యాపకమై సర్వజగ నియామకమై ఉన్నది, పరా అపరా ప్రకృతి కూడా ఆయనకు అధీనమై ఉన్నది అనే భావమే ఈశ్వర భావం। అది విష్ణు అపనిచేస్తున్నాడా శివుడు అపనిచేస్తున్నాడా అనరాదు। ఈ విషయంపై ఒక పెద్ద ఆయన మోక్షమిచ్చే జనార్దనాథ్ అన్నారు కదండి అన్నాడు ఇక్కడ, అంటే జనార్దన నుంచి మోక్షం వస్తుంది అని అర్థం। జనార్దనుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి అంటే, మరి ఆ మాటకు వస్తే జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ అన్నారు కదండి అని అడిగిన, అంటే మహేశ్వరుని వల్లే జ్ఞానం వస్తుంది, జ్ఞానమే మోక్షము అనుకోవడం మనకు తెలిసింది, కానీ ఈశ్వరుడు ఇస్తున్నాడు కదా। ఇంకో చోట అంటాడు శివపురాణంలో, శివ జ్ఞానం లేకపోతే, శివానుగ్రహం లేకపోతే మోక్షం పొందలేము అనో మాట ఉన్నది। అది ఎలాంటిదంటే ఆకాశాన్ని చాపలాగా చుట్టబెట్టడం ఎంత సులభమో శివభక్తుడు కానివాడికి మోక్షం దొరకడం కూడా అంతే సులభం అన్నాడు। సులభమా?
అంటే అది ఎంత దుస్సాధ్యమో ఇది అంత దుస్సాధ్యం అని చెప్పడం ఇక్కడ అర్థం. అంటే శివభక్తుడు కాని వాడికి మోక్షం దుస్సాధ్యం. అయితే వేదాంతం ఏం చెప్తుందంటే ఆత్మజ్ఞానం లేని వాడికి మోక్షం రాదు. ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం రావడం ఎలాంటిది అంటే ఆకాశాన్ని చాపలా చుట్టడం లాంటిది అన్నాడు. అంటే ఇది అసాధ్యం, అది అసాధ్యం, ఆత్మజ్ఞానం ప్రధానం అన్నాడు. దేవి సంబంధమైన పురాణాల్లో అమ్మవారి భక్తుడు కాని వాడికి మోక్షం రాదు అని చెప్పాడు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఈ దేవుడు భక్తుడు కాబట్టి మోక్షం రాదంటే నిన్నటి వరకు విష్ణు విష్ణు అన్నాం, ఇవాళ శివుడు ఇచ్చేదేమో, కానీ శివుడికి ఆశ్రయిద్దాం, రేపు పొద్దున మళ్ళీ అమ్మవారిది ఉంటే అమ్మవారిది ఆశ్రయిస్తాం, మళ్ళీ విష్ణువు వాడు వస్తాడు, మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళిపోదాం, ఇలా ఎంతకన్నా తిరుగుతావు నువ్వు. అందుకే ఇన్ని పారాయణలు, ఇన్ని స్తోత్రాలు, ఇన్ని దేవుళ్ళు అలవాటైపోయి కొన్ని ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ ఉపాసనలు అయిపోతే చిత్తం విక్షేపం అవుతుంది అన్నాడు. ఏకాగ్రత కాదండి ఇవన్నీ, ఉపాసన వేదాంతం కావు, కానీ ఎక్కువ పెంచుకోవద్దు ఏది. అలాగని చెప్పి మేము అయితే ఒకటే దేవుడు అన్నాడు, మిగిలిన వాళ్ళు కాదని తీసిపారేయమనట్లేదు. ఇక్కడ జాగ్రత్త, దేనికైనా మితి ఉంటుంది. అది నేను చెప్పేది కదా, ఎవరి ఇంగితంతా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం ఇక్కడ. అందుకే ఒక ఇష్టదేవత అని ఇష్టం ఉండడం, ఎన్ని దేవతలు పెంచుకోక్కర్లేదు. ఏ దేవత చేసినా పరమేశ్వర స్వరూపమే, తత్వ సందర్భాల్లో దేవత నమస్కారం చేసుకోండి, తప్పేం లేదు. ఈశ్వర జ్ఞానం కలిగి ఉండండి అయ్యా అన్నాడు. అది రానంత వరకు కూడాను కోరికలతో చేస్తున్నారు కదా, నేను కాదన్ను, ధర్మబద్ధమైన కోరికలు పెట్టుకోండి. అది ఇక్కడే ధర్మబద్ధమైన కోరికలు పెట్టుకుంటే పర్వాలేదు, కోరికలు తీరుతాయి, సద్గతులు వస్తాయి, అవి ఎప్పటికో నీకు పవిత్రుని చేసి తర్వాత జన్మల్లో ఉపాసకుడుగా భక్తుడిగా చేసి తరింపజేస్తాయి. ఇది వీటి ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. కనుక ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి చెప్పినప్పుడు ఉపాసన మార్గాన్ని చెప్పాడు, ఇక్కడ చెప్తున్నప్పుడు రకరకాల దేవతారాధనలు చెప్తున్నాడు. దేవతారాధనలు వేరు, సగుణ బ్రహ్మోపాసన వేరు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. సగుణ బ్రహ్మము అంటే మనం ఏ దేవతను ఉపాసనా మార్గంలో అనుష్ఠిస్తున్నామో, శాస్త్రీయమైన ఈశ్వర ఉపాసనలు ఆరే ఉన్నాయి. శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణాపత్య, స్కందములు, ఇవి మనకి వేదము నుంచి వచ్చినవి. అందుకే భగవత్పాల వారు షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు, మిగిలిన ఏ వచ్చిన వైదికమే. శృతి చెప్పాలి, శృతి ఈశ్వరోపాసనకు అనువుగా ఆరే చెప్పింది. ఇక్కడ వీళ్ళు ఈశ్వరులు, ఉపాస్య దేవతలు వీళ్ళు. ఇంద్ర యమవరణాదులందరూ కూడా లోకాన్ని నిర్వహించే ఈశ్వర శక్తులు. ఇది తెలుసుకోవాలి. నువ్వు ఎవరిని ఆశ్రయించాలి ఇప్పుడు? ఈశ్వరుని కదా. ఈశ్వరుని ఆశ్రయించినప్పుడు నీ పూర్వజన్మ సంస్కార విశేషం చేత ఏకో దేవ, కేశవోవా శివోవా, ఒకడే దేవుడు కేశవోవా శివోవా, నీ ఇష్టం దేవి అనుకో, కానీ ఈశ్వర భావం తెలుసుకో. ఈశ్వర భావంతో చేసే ఉపాసనే ఉత్కృష్ట ఉపాసన. ఆ ఉపాసన కూడా మళ్ళీ కోరికల కోసం చేసేవరకో వీళ్ళలోకి వెళ్ళిపోతావు, ఈ దేవతా ఉపాసనలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడు తెలుసుకోకుండా ఆ మంత్రం ఒక జడంగా చేసి 100,000 చేశానా 10,00,000 చేశానా, కానీ ఒక్కసారి ఈశ్వర స్పృహ ఆ మంత్రంలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని అందుకోకుండా జడీభూతంగా 100,000,000,000 చేసి పూజలు పునస్కారాలు చేస్తే ఫలితం ఉంటుందా? అల్ప ఫలములుంటాయి. ఎందుకంటే నువ్వు అంత పరాశక్తిను, అంత పరమేశ్వరును అల్పబుద్ధితో, పరిమితి భావంతో, జ్ఞానం లేకుండా పూజించేవి కనుక ఉపాసనలో సగుణ బ్రహ్మోపాసన కూడా బ్రహ్మజ్ఞానం లేకుండా చేయగలిగితే అది ఇలాంటి దుష్ఫలితాలే వస్తుంది తెలుసుకోండి. దుష్ఫలితం కాదు, అల్ప ఫలాలు వస్తాయి. ఈశ్వర భావన అంటే ఏమిటో బాగా తెలుసుకోవాలి. అందుకే ఇంత భగవద్గీత ఎందుకు వినడం అంటే మనం చేసే ఉపాసన, మనం చేసే సాధన తెలిసి చేసి అది అతి త్వరగా పరమాత్మ అనుగ్రహం పొందడానికి పనికొస్తుంది గనక ఇదంతా గ్రహించాలి. అందుకే దేవతారాధన అంటే ఏమిటో, సగుణ బ్రహ్మోపాసన అంటే ఏమిటో, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటో తెలియాలి. నిర్గుణ బ్రహ్మోపాసన అనరాదు. సగుణ బ్రహ్మ ఉపాస్య బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మకు ఉపాసన లేదు, మంత్రం, యంత్రం, తంత్రం ఏమీ లేదు నిర్గుణ బ్రహ్మమునకు. అది కేవలం విచారణతో పొందవలసినదే, దాని యంత్రాల్లో, క్రియల్లో, కర్మల్లో. సగుణ బ్రహ్మ ఉపాసన కర్మ ఉంది, కానీ అది ఈ లోకంలో ఆ లోకంలో తిప్పే కర్మగా ఎప్పుడు మారుతుందంటే నువ్వు సకామంగా చేసినప్పుడు, వాటి తత్వం తెలియకుండా చేసినప్పుడు. సగుణ బ్రహ్మోపాసన కూడా నిన్ను ఈ లోకం ఆ లోకం తిప్పుతూ ఉంటుంది. అదే నిష్కామంగా, నిష్కపటంగా, అంకిత భావంతో, తత్వం తెలుసుకునే ప్రయత్నంతో సాధన చేస్తే అది క్రమంగా ఏం చేస్తుందంటే సగుణ బ్రహ్మోపాసన ఉపాసనా ఫలితమైన ఆ సాలోక్యాదులు ఇస్తుంది. ఆ తర్వాత క్రమంగా ముక్తినిస్తుంది. కనుక ఉపాసన వల్ల వచ్చేది క్రమముక్తి, జ్ఞానం వల్ల వచ్చేది సద్యోముక్తి, జీవన్ముక్తి, దేవతారాధనల వల్ల వచ్చేది ఈ లోకంలో ఆ లోకంలో తిరిగి పుణ్యక్షయమయ్యక మరి భూమి మీద పడ్డం. ఇది తెలుస్తోంది జాగ్రత్తగా. అందులో ఏది చేయని వాడి గతి ఈ నరకం, ఆ నరకం, మళ్ళీ నిజ్జన్మలు. వాళ్ళని అసలు దీనిలోకే మనం తీసుకురావట్లేదు. వాళ్ళని భగవంతుడు ఎప్పుడు దుష్కృతినహ అన్నాడు, వాడిని వదిలేయండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంతా ఆయా కోరికలతో, ఆయా దేవతలను ఆరాధించేవారి గతి ఏమిటి, ఈశ్వర జ్ఞానంతో సగుణ బ్రహ్మోపాసన చేసేవారి గతి ఏమిటి, నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలిగిన వారి గతి ఏమిటి. ఇక్కడ ఒక క్రమం చెప్తోందండి శాస్త్రం. ఏమనంటే ఈ దేవతారాధనలు చెయ్యగా చెయ్యగా ఆరాధించింది దేవతలను గనక, పుణ్యకర్మలు గనక, ఇవి నిన్ను పవిత్రం చేస్తాయి. పవిత్రం చేసి తర్వాత జన్మల్లో నీకు ఇంతకంటే ఉన్నత స్థితిని ఇస్తాయి.
ఆ జన్మలో నువ్వు ఈశ్వర జ్ఞానంతో సగుణ బ్రహ్మోపాసన చేసేవనుకో, ఆ సగుణ బ్రహ్మోపాసన ఫలంగా క్రమక్రమంగా నిజంగా సగుణ బ్రహ్మం అంటే తెలుసుకుని ఉపాసన చేసి గురువుల ద్వారా అనే మంత్రంతో పాటు తజ్ఞానం కూడా పొందాలండి. ఇక్కడ తెలిసి చేస్తే జ్ఞాత్వా కుర్వీత కర్మ అని. అలా చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే అది ఈ జన్మలోనే నీకు క్రమక్రమంగా జ్ఞానానికి ఇచ్చేవచ్చు, ఈ జన్మలోనే జీవన్ముక్తుడు కావచ్చు. ఆ స్థితి రాకుండానే సగుణ బ్రహ్మోపాసనని నువ్వు నిష్కపటంగా నిష్కామంగా ప్రేమగా ఆ తత్వం ఈశ్వర జ్ఞానం ఆ దేవత యొక్క సంపూర్ణమైన విషయములు తెలుసుకుంటూ ఆ తెలిసిన దానిలో ఆనందిస్తూ అలాగ ఆరాధించేవనుకో, ఇక్కడ ఒక ఆనందం అనుభవిస్తూ ఉంటావు. అది అనుభవిస్తూ ఇంకా జ్ఞానం రాకుండానే మరణించేవనుకో, అప్పుడేం జరుగుతుందంటే ఆ సగుణ బ్రహ్మలోకానికి వెళతావు. ఆ వెళ్ళి మరి వెనక్కి రావు, అది తెలుసుకోవాల్సింది. ఇతర దేవతారాధనలు యజ్ఞముల ద్వారా చేసిన వారు ఆయా దేవతాలోకానికి వెళ్ళి తిరిగి వస్తారు. సగుణ బ్రహ్మోపాసన చేసిన వారు ఆ దివ్యలోకం ఏదైతే ఉందో అక్కడ చేరతారు. అవి లేవని చెప్పడానికి లేదు, వైకుంఠం ఉంది, కైలాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవి ఇంద్రాది లోకముల వలె స్వర్గ పుణ్యఫలములుగా వచ్చి వెనక్కి వచ్చేవి కావు. అక్కడికి వెళ్ళి వాడు వెనక్కి రాడు. చాలామంది తెలియక ఏమంటారంటే సగుణ బ్రహ్మోపాసన చేసి భగవంతుడిని నామంతో రూపంతో ఉపాసిస్తే మళ్ళీ ఆ లోకంలోకి వచ్చి వెనక్కి వచ్చేస్తామని, వాడు సరిగ్గా వేదాంతం చదవలేదని అర్థం. బ్రహ్మసూత్రాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ స్పష్టంగా చెప్పబడిన అంశమే మనం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం. సగుణ బ్రహ్మోపాసన చేసిన వారు అది కూడా ఎలా చేసిన వారు, నిష్కపటంగా ప్రేమగా తత్వజ్ఞానంతో చింతనతో ఆ దేవత యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ ప్రేమగా అంకిత భావంతో ఏకాగ్రంతో ఇతర విషయ వాంఛలు విడిచి వైరాగ్యంతో ఇంత ఇవన్నీ కలగాలండి. అలాగానే సగుణ బ్రహ్మోపాసన చేస్తే వాడిని శివుడు అనుకో, కృష్ణుడు అనుకో, ఇలా చేసినట్లయితే ఆ సగుణ బ్రహ్మోపాసన ఏం చేస్తుంది అంటే ఇక్కడే జ్ఞానం ఇస్తుంది. ఇంకా జ్ఞానం పొందకుండానే ఆయువైపోతే సగుణ బ్రహ్మలోకానికి వెళ్తావు, వాడు వెనక్కి తిరిగి రాడు. తిరిగి రాకేమవుతాడు, ఆ సగుణ బ్రహ్మ లోకంలోనే ఈ మహారాధన ఫలంగా ఒక దివ్యమైన ఆనందాన్ని అనుభవించి క్రమంగా అక్కడున్నటువంటి ఆ సగుణ బ్రహ్మ స్వరూపమైన పరమాత్మ యొక్క అనుగ్రహం చేత జ్ఞానాన్ని పొంది సంపూర్ణ ఐక్యమవుతాడు, మరి వెనక్కి రాడు అక్కడి నుంచి అని పురాణములు వర్ణించే ఈ దేవి భాగవతాలు అమ్మవారు చెప్పిన అంశం మనం ఇక్కడ చెప్పుకున్నాం. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ శుద్ధ చవితి తిథి కాబట్టి ఆకస్మికంగా కష్టనష్టాల పాలు అవుతున్నవారు వృధాగా ధనాన్ని ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళు ఈనాడు కేతువును ఆరాధన చేయాలి. కేతువు కూడాను గణేశునికి ప్రీతి, అందుచేత కేతుగ్రహాన్ని గనక ఆరాధన చేసినట్లయితే ఆ స్థితిపతి అయినటువంటి గణేశుడు మన స్థితిగతుల్ని పెంచుతాడు. ఈ రోజున ఎవరైతే సర్ప సూక్తం అనేటువంటిది పఠిస్తారో వారికి ఆ యొక్క కాలసర్ప దోషాలు లేకుండా కష్ట నష్టాల నుంచి బయల్పడటానికి కూడాను ఆస్కారం ఉంటుంది అంటోంది సంప్రదాయం. ఏది ఏమైనప్పటికీ కూడాను సంప్రదాయ రీత్యా చెప్పేటువంటి విషయాల్ని తూచా తప్పకుండా ఎవరు పాటించినా వారి జీవనం జీవితం అదృష్టప్రదంగా మారితీరుతుంది సుమా. ఆ స్థితిపతిని గణేశుని ఈ రోజున ఎవరైనా సరే వక్రతుండాయ హుం అని చెప్పేసి 108 సార్లు పఠిస్తే చాలు మంత్రం. ఎటువంటి అభీష్టాలైనా సరే ఆ యొక్క వక్రతుండ గణపతి మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. దీన్ని మరి ఆచరించి తరిద్దామా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन्देवदत्तात्रे जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छमे। नेटि कालमान विशेषालनु गमनिद्दां। स्वस्ति श्री चांद्रमान शोभगुरुनाम संवत्सरं उत्तरायणं ग्रीष्म ऋतुवु आषाढमासं शुक्रपक्षं गुरुवारं। సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:49 తిథి చవితి సాయంకాలం 5:28 వరకు నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 4:17 వరకు వర్జం మధ్యాహ్నం 3:43 నుంచి 5:30 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:59 వరకు మరల మధ్యాహ్నం 3:20 నుంచి 4:12 వరకు అమృతకాలం రాత్రి 2:29 నుంచి 4:17 వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు అష్టగౌరవరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:00। నేటి విశేషం గురువారం। గురువారం రోజున దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం ద్వారా జ్ఞాపక శక్తి బుద్ధి కుశలత మన చుట్టూ ఉండేటువంటి ఘటనల ద్వారానే జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి శక్తి సంపదను అభివృద్ధి చేసుకునే లక్షణము దాన్ని సంరక్షించుకునే గొప్పతనము దాన్ని సద్వినియోగం చేసుకునే ఉదార లక్షణము కూడా సిద్ధిస్తాయి। ముఖ్యంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయంలో ఇంట్లో తయారు చేసినటువంటి శనగపిండితో తయారు చేసిన పిండి వంటలని గుళ్ళో నివేదన చేసి అక్కడ ఉండేటువంటి భక్తులకు ప్రసాదంగా సమర్పించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి। శనగలు దానం చేయడం ద్వారా గురు సంబంధమైనటువంటి దశ గోచార దోషాలన్నీ తొలగిపోతాయి। ఆ దానం తన యొక్క శక్తిని అనుసరించి అవసరాన్ని అనుసరించి పెంచుకోవాలి। వ్యక్తి ఎంత బరువు ఉన్నాడో అంత బరువు శనగల్ని కనుక దానం చేసినట్లయితే దాన్ని తులాపురుష దానం అంటారు। దీనివలన గురు సంబంధమైనటువంటి గోచార దోషాలు సమగ్రంగా తొలగిపోతాయి। నేటి ఆణిముత్యాలు। అపనమ్మకంతో పని మొదలు పెట్టవద్దు, ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు। మధురై పక్కని తిరుప్పకుండ్రం అని క్షేత్రం ఉంది, అది అసలు నిజానికి సత్యగి అంటారు, అది శైవ క్షేత్రం యథార్థమనగా। దాని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వెలిసి ఉంటారు, అక్కడ ఆయన దేవసేనని వివాహం చేసుకున్నాడు। నారద మహర్షి వచ్చి అక్కడ వివాహం చేయించారు। పరమాద్భుతమైనటువంటి క్షేత్రం అది, చాలా విశేషంగా ఉంటుంది। కారణం ఏమిటంటే మీరు ఇలా ఎదురుగుండా నిలబడితే దర్శనానికి వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడి పక్కన దుర్గమ్మ ఉంటుంది, దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు, గణపతికి యువతల పరమశివుడు ఉంటారు, వాళ్ళు ముగ్గురు ఒక వరుస క్రమంలో ఉంటారు। ఇలా ఎదురుగుండా నిలబడ్డారనుకోండి, వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యుడు, ఆయన పక్కన దుర్గమ్మ, దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు, ఇటుపక్కకి పరమశివుడు ఉంటాడు, ఎదురుగుండా వాళ్ళుంటే శివుడు ఇలా ఉంటాడు, శివుడికి అభిముఖంగా విష్ణు ఉంటారు, ఇక్కడ వేరే చిన్న గుడి ఉంటుంది, ఆ గుళ్ళో విష్ణు ఉంటారు, ఇటు శివుడు ఉంటారు, శివుడు కేశవుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు। మరి అమ్మకి కళ్యాణం మీనాక్షి పరదేవతకి, నారాయణి నారాయణుడు అన్నగారు కదూ, మరి శ్రీ మహావిష్ణువు బయలుదేరకపోతే ఎలా కన్యాదానం చేయడానికి? అందుకని ఈ క్షేత్రం నుంచి వెడతాడు శ్రీ మహావిష్ణువు। ఇప్పటికీ ప్రతి సంవత్సరం మీనాక్షి కళ్యాణానికి తిరుప్పకుండ్రం నుంచే శ్రీ మహావిష్ణువు ఊరిరుగుతూ మధురై చేరుకుంటారు, మధురై చేరుకుని మధురైలో కన్యాదానం చేస్తారు। అందుకే ఇప్పటికీ మీరు తమిళనాట సంప్రదాయం ఉంది, ఎక్కడ వివాహానికి శుభలేఖ వేసినా
శంకరుడి చేతిలో మీనాక్షి చెయ్యి పెడుతున్నట్టు ఆకుపచ్చగా పాండ్యరాజుల యొక్క కట్టు బొట్టు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అమ్మవారి పెళ్లి కూతురుగా. పుట్టింటి వైభవం ఇక్కడున్న మూర్తి కాదు, అది పెళ్లి కూతురుగా ఉన్న మూర్తి ఉంటుంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, భలే ఉంటుంది ఆ తల్లి వైభవం. అది చిన్న పిల్లల ముద్దులుకుతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఆ తల్లికి సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుప్పకుండ్రం నుంచి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. మరి అన్నగారు కదా, నారాయణ నారాయణి వచ్చి ఆయన కన్యాదానం చేశాడు. ఈ కన్యాదానం చేసే సమయంలో ఏమైందంటే, హిమవంతుడు ఒకనాడు తన కుమార్తె అయినటువంటి హైమవతి పార్వతీదేవి యొక్క వివాహం చేసినటువంటి సందర్భంలో అందరూ బయలుదేరి వచ్చేస్తే భూమి ఎలా బరువెక్కిపోయిందో అలా అన్ని గణములు బయలుదేరి మధురై వచ్చేసాయి. ఆ మధురై వచ్చేయడంలో ఆ కళ్యాణము, ఆ వేడుక, భోజనాలు, ఈ హడావిడి ఇవన్నీ అయ్యేటప్పటికీ సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోయింది అని గమనించారు పతంజలి వ్యాఘ్రపాదుడు. వాళ్ళు పెళ్లి భోజనం చేయరు. ఎందుకని? వాళ్ళు తాండవం చూస్తే కానీ భోజనం చేయరు. శివుడికి బాధ ఏమిటి? వాళ్ళిద్దరూ అత్యంత భక్తులు, మీనాక్షి పరదేవతకి కూడా, పార్వతీదేవి కదా. పిల్లలిద్దరు అందం కనపతే వాళ్ళకి ఏం తృప్తిగా ఉంటుంది? వాళ్ళిద్దరిని పిలిచి శంకరుడు అన్నాడు, ఒరే మీ ఇద్దరు అన్నం తినండిరా, పెళ్లి భోజనం చేయకపోతే ఎలా అంటే ముఖం ముడుచు కూర్చున్నారు. ఏం అలా కూర్చున్నారన్నాడు. ప్రదోష వేళ, చిదంబరంలో నువ్వు కనక సభలో తాండవం చేసేస్తూ ఉంటావు, ఈ పాటికి నేను ప్రదోషంలో పూజ చేసి తాండవం చూడాలి, తాండవం చూడకుండా అన్నం తిన్నాం, ఇవాళ పొరపాటు అయిపోయింది, ఇక్కడ ఉండిపోయాను, నీ కళ్యాణం కదా అని వచ్చేసాను. కళ్యాణం చూశాను సంతోషం, కానీ తాండవం చూడలేదు, అందుకని భోజనం లేదు అన్నాడు. అయ్యబాబోయ్ భోజనం చేయకపోతే ఎలాగరా, భోజనం చేయండి అన్నాడు శంకరుడు. కుదరదు, నేను భోజనం చేయాలంటే నువ్వు తాండవం చేయన్నాడు. అది కనక సభ, అక్కడ తాండవం చేశాను. ఇప్పటికీ మీరు చిదంబరం పెడితే కాళిక పోటీ పడింది శంకరుడితోటి. పరమశివుడు ఆఖరికి ఏం చేశాడంటే కుంకుము భరిణిలో కాలి బొటనవేలు నొక్కి పైకెత్తి బొట్టు పెట్టాడు. ఇంత ఎత్తున కాలు పైకెత్తి ఆవిడికి బొట్టు పెట్టి కాలెత్తాడు. కాళీస్వరూపం పరమశివుడితో సమానంగా నాట్యం చేయలేక ఆగిపోయింది. అక్కడ కూడా న్యాయ నిర్ణీత శ్రీ మహావిష్ణు అప్పుడు నటరాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ నటరాజుగా కనకసభలో తాండవం చేస్తాడు. చిదంబరం కనకసభ, ఆ కనకసభలో తాండవం చేయాలి కాబట్టి అక్కడ చేస్తాను తాండవం. ఇక్కడ ఎలా చేస్తాను మధురైలో, పైగా ఇప్పుడే పెళ్ళయింది, ఇప్పుడు తాండవం ఏమిటి, బాగుండదన్నాడు శివుడు. అలా కుదరదు, నీ తాండవం చూడడానికి పెట్టి పుట్టాలి. హిమవంతుని యొక్క కూతురిగా హైమవతిగా వచ్చినప్పుడు పెళ్లికి వచ్చారు, నీ తాండవం చూడలేదు. మధురైలో ఏం జరగాలంటే నీ పెళ్లి తర్వాత తాండవం జరగాలి. జరగడం కాదు, ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు నువ్వు ఇక్కడ కూడా తాండవం చేయాలన్నాడు. మరి ఇక్కడ ఏ సభ అన్నాడు, ఇది రజత సభ, ఎందుకంటే ఆ గది అంతా కూడా వెండితో ఉందప్పుడు, కాబట్టి రజత సభ, నువ్వు ఇక్కడ తాండవం చెయ్యన్నారు. సరే మీరిద్దరూ అన్నం తినాలి కాబట్టి తాండవం చేస్తానన్నాడు శంకరుడు అని మొట్టమొదటిసారి తన భక్తుల కోసం చిదంబరం కనకసభలోనే కాకుండా మధురై రజత సభలో తాండవం చేశాడు. కాబట్టి తన భక్తుల కోసం పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల్లా ఎంత కిందకి దిగిపోతారో చూపించినటువంటి క్షేత్రం మధురై. మధురయ్యే కాదు, ఇప్పటికీ 5 చోట్ల తాండవం చేస్తూ ఉంటాడు అని. చిదంబరం కనక సభలో చేస్తాడు, మధురై రజత సభలో చేస్తాడు, అలాగే తిరు ఆలంగాడని అక్కడ రత్నసభలో చేస్తాడు, అలాగే తిరునల్వేలి అక్కడ అది కేవలముగా రాగితో నిర్మింపబడినటువంటి సభ అక్కడ చేస్తాడు, అలాగే కుట్రాళం తిరుకుట్రాళం అంటారు, ఆ కుట్రాళం అన్న చోట మట్టితో నిర్మాణం చేసినటువంటి గోడలతో ఉన్నటువంటి ప్రాంగణం ఉంటుంది, అక్కడ తాండవం చేస్తాడు. ఈ 5 కూడా వరుసగా కనకసభ, రజతసభ, రత్నసభ, రాగిసభ, పృథ్వీ సభ, మట్టి సభ అని 5 సభలు. ఈ 5 సభలలో శంకరుడు తాండవం చేస్తాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ముప్పై శ్లోకంలో చెప్పిన ఉపదేశాన్ని
నిత్యము అనుసరించి నడుచుకుంటారో వారు కూడా కర్మల నుండి, అంటే పుణ్య పాప కర్మల నుండి క్రమంగా విముక్తులవుతారు అన్నాడు భగవంతుడు. భగవంతుడు అభిప్రాయాన్ని ఒకసారి మాత్రమే పట్టుకొని మరొకసారి విడిచేయకూడదు కదా, దానిని జీవితాంతము పట్టుకొని శ్రద్ధగా అనుసరించాలి. అనుసరిస్తే సరిపోదు, శ్రద్ధ ఉంటే సరిపోదు, అసూయ లేకుండా అనుసరించాలి. అసూయ అనేది విషం లాంటిది, అది అన్నంలో ఒక చుక్క కలిపినా, ఒక చుక్క కలిసినప్పటికి కూడా మొత్తం అన్నం పాడైపోతుంది కదా. అలాగే అసూయ అనేది కొద్దిగా మనస్సులో చేరితే మొత్తం జీవితమే పాడైపోతుంది. ఇక్కడ భగవంతుడు తాను చెప్పిన మార్గంలో కర్మలను అనుసరిస్తే ముక్తి తప్పక కలుగుతుంది అనే భరోసా ఇచ్చాడు. త్రిమతాచార్యులు ఉన్నారే, శ్రీ శంకరాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, మాధ్వ మహానుభావుడు మాధ్వాచార్యులు కానీ, తమ యొక్క గీతా భాష్యాలలో భగవద్ దర్శనానికి శ్రద్ధయే ముఖ్యమని అనేక చోట్ల చెప్పి ఉన్నారు. ఈ శ్లోకానికి వ్యాఖ్యారూపంగా పెద్దలు ఒక కథ కూడా చెప్పారు. ఒకప్పుడు రామభట్టు కృష్ణభట్టు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు కారడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కొంతకాలానికి నారద మహర్షి రామభట్టు నివసించే పర్ణశాలకు వచ్చాడు. రామభట్టు లేచి నారద మహర్షికి స్వాగతం పలికి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి, స్వామి తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అన్నాడు. అప్పుడు నారదుడు, నేను వైకుంఠం నుంచి వస్తున్నాను అన్నాడు. రామభట్టు అప్పుడు నారదుడిని వైకుంఠంలో శ్రీ మహావిష్ణు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించాడు. అని క్యూరియాసిటీ అయింది, అక్కడి నుంచి వస్తున్నావు అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏ పని చేస్తున్నాడు. అందుకు నారదుడు, ఏదో ఏ పని చేస్తున్నాడంటే మనం మనుషుల్లాగా అడిగాడు పాపం. అందుకు నారదుడు, ఓహో అదా, ఆయన వైకుంఠంలో ఒక సూదిని పట్టుకొని దాని రంధ్రం ద్వారా ఒక ఏనుగును అవతల నుండి అవతలకు, అవతల నుండి యువతలకు, అవతల నుండి యువతలకు నడిపిస్తున్నాడు, ఇదే పని చేస్తున్నాడు, ఇంకేం చేయటంలే అని చెప్పి ఆశీర్వదించి మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నారదుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి రామభట్టుకు చింత పీకులాట పట్టుకుంది. ఊరికే ఉండకూడదా, ఏం చేస్తున్నాడు, పనులు ఏమైనా చేస్తున్నాడా అని అడిగాడు. అందుకని పని చేస్తున్నాడు, పీకులాట చింత పట్టుకుంది రామభట్టుకి. తనలో తాను తర్కించుకోవటం మొదలుపెట్టాడు. ఈ నారదుల వారు ఎప్పుడు ఇలాగే కొంటె మాటలే చెబుతూ ఉంటాడు, ఏదో ఒకటి పెట్టిపోతూ ఉంటాడు. నేను అడిగిందే తప్పేమో, ఈయన మాటలు ఎప్పుడు వింతగా ఉంటాయి, చిత్రంగానూ ఉంటాయి. సూది రంధ్రం ఎంత, అందులో ఏనుగు పట్టడం అంటే ఏమిటి, ఇది ఏమాత్రమో పొంతనం లేకుండా ఉందే, సూది రంధ్రంలో ఏనుగు పట్టేది అవతల నుంచి ఇవతలకు తీస్తున్నాడట, ఆ పెద్ద ఏనుగుని అట్నుంచి ఇటుకు తీస్తున్నాడట, ఏంటిది. నారదుడి మాటల్లో అసలు కొద్దిగా కూడా యుక్తి అనేది లేదు, అసలు తెలివే లేదు ఈ నారదుడికి. ఇటువంటి అసందర్భ మాటలను వినటం వల్ల అసలు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడా అనే అనుమానం వచ్చేసింది. అసలు వైకుంఠం ఉందా అని రెండో అనుమానం వచ్చింది. శ్రీ మహావిష్ణువు అనేవాడు ఉన్నాడా అస్సలకి వచ్చేసింది అనుమానం, లేడా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. వైకుంఠంలో ఉన్నాడా లేడా, వైకుంఠం అనేది ఉందా లేదా, అసలు కృష్ణుడు ఉన్నాడా లేడా, అబ్బోయి ఎంతవరకు వెళ్ళింది చూడండి. ఒక సూజి రంధ్రం నుంచి ఏనుగు దూరే ఒక అనుమానంతో భగవంతుడు సాకారుడని నిరాకారుడని రకరకాలుగా పరస్పరం విరుద్ధమైన మాటలు వేదశాస్త్రంలో కనిపిస్తాయి. సాకారం అంటారు, నిరాకారం అద్దో కనపడుతున్నాడు అంటారు, అగో ఎవరు కనపడాలో వాడే పరమాత్మని అంటున్నారు. ఏంటి ఏంటి నీ బుద్ధి లేదా, కనపడుతున్నాడే పరమాత్ముడు, కనపడలేంది ఏంటి, ఎక్కడ కనపడలేకపోతే ఎక్కడున్నాడు దేవుడు. ఇవి రెండు మాటలు చెప్తున్నారు. ఈ రెండు దాంట్లకు ఏమన్నా పొంతన ఉందా అండి, విరుద్ధమైపోయింది కదండి, ఎట్లాండి ఇది కనిపెట్టేది మనం. ఈ మాటలను పరిశోధనలతోనూ విమర్శలతోనూ తర్కాలతోనూ నిదర్శనలతోనూ ప్రమాణాలతోనూ సమర్థించటం అసంభవం. ఎవరి చేత చెప్పడానికి వీల్లేదు, కనపడుతున్నాడు పరమాత్ముడు. నమస్కారం పెట్టుకోండి. నమస్కారం.
నమస్కారం పెట్టుకున్నారా? నేను చెప్తే అక్కడ ఇక్కడేమీ లేదు కదా, కనపడలేదు కదా, మరి ఎందుకు నమస్కారం పెట్టు? ఓ నమస్కారం, అవును కనపడటం లేదు. మరి ఎందుకు నమస్కారం చేస్తున్నారు? కనపడని దేవుడికి ఏం చేయాలి? కనపడేవాడికే చేయాలి. ఇట్లా తిక్కబట్టిస్తారు. కనుక ఇవన్నీ పుక్కిట పురాణాలుగా కనిపిస్తున్నాయి. చూస్తే ఇవేదో పెద్ద పెద్ద పురాణాలలాగా, ఏదో అప్పటికప్పుడు కాకమ్మ గూబమ్మ కథలాగా ఉన్నాయి. వీటిని నమ్మటానికి నేను ఏమైనా తెలివి తక్కువ వాడినా, నేనైనా పిచ్చివాడినా అని ఆలోచించి వేదశాస్త్రాల్లోనూ భగవంతుడిలోనూ సజ్జనుల విషయంలోనూ విశ్వాసాన్ని కోల్పోయాడు. అంతవరకు వేదాభ్యాసం చేసి తపస్సు చేసుకునేవాడు తపస్సులో శ్రద్ధ కోల్పోయాడు. మహాత్ములైనటువంటి నారద మహర్షిలో శ్రద్ధ కోల్పోయాడు. అందరూ పూజించే పరమాత్ముడి మీద శ్రద్ధ కోల్పోయాడు. పరమాత్ముడు నివసించే వైకుంఠం మీద శ్రద్ధ కోల్పోయాడు. తన మీద తనకే శ్రద్ధ పిచ్చివాడిలాగా అయిపోయాడు. తాను ప్రారంభించిన తపస్సుకు తిలతర్పణాలు ఇచ్చేశాడు. ఈ రోజు నుంచి నాకు చాలు, ఏమిటో ఇంత గందరగోళంగా ఉంది, అస్సలేది అర్థం కాదు ఈ వేదాంతం, ఎవడికి కావాలా అనుకే అనుకొని ఏం చేసి, ధనమే పరమార్థమని కంటికి కనిపిస్తున్న వస్తువులే వాస్తవమని నమ్మి సంసార వ్యాహంలో ఇరుక్కున్నాడు. సంసారంలో ఉన్నాడు, అయినా ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఇక సంసారంలో ఉండి గెలిచినట్టు తపస్సు చేస్తూ ఉండిన వాడికి తన ప్రశ్ననే తాను మృత్యువుగా మారిపోయి కొనాకి ఇరుక్కున్నాడు. ఇక్కడ సంసారంలో ఇరుక్కున్నాడు. మరొకసారి నారదుడు ఆ అరణ్యంలో తిరుగుతూ తమ్ముడైన కృష్ణ భట్టుడి ఆశ్రమానికి వచ్చాడు. ఈయనేమో మొదట అయినా ఇంకా సంసారంలో ఇరుక్కొని నానా అవస్థలు, నానా తిప్పలు, పెడదెబ్బలు అట్లా ఇరుకపోయాడు. ఇక అక్కడి నుంచి బయటికి రాలేడు. ఇక ఇంతవరకు తపచ్చు ఏదో నారదుడు వచ్చాడని, నారదుడు దర్శనమైందని, పరమాత్ముడు దర్శనమైందని చెప్పేసి అని ఏదో నమస్కారం చేసి పంపించంటే బాగుండు. తమ్ముడైన కృష్ణ భట్టుడి ఆశ్రమానికి వచ్చాడు. అతడు కూడా నారద మహర్షికి స్వాగతం పలికాడు, గౌరవంగా పూజించాడు, మంచి ఆసనంలో కూర్చోబెట్టాడు. స్వామి, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించారు. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఆయన అన్నగారు అడిగింది. నారదుడు అప్పుడు, నాయన నేను వైకుంఠం నుంచి వస్తున్నాను అన్నాడు. ఆయన ఒకడు వస్తున్నాను అన్నాడు. అప్పుడు అతడు, వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నాడు అని అదే ప్రశ్న వినయంగా అడిగాడు. ఆయన దర్పంగా అడిగాడు, శాస్త్రం చదువుకున్నాడు కదా అందుకని. ఈయన చదువుకున్నాడు, వినయంగా అడిగాడు. అప్పుడు నారదుడు మళ్ళీ సూది కథనే చెప్పాడు ఈయనకు కూడా. ఆ సూది తీసుకున్నాడు. సూది చిన్న రంధ్రం ఉంటుంది కదా, దాని నుంచి ఒక పెద్ద ఏనుగును తూర్చి ఇవతలకు తీస్తున్నాడు. మళ్ళీ ఆ రంధ్రం నుంచి తీసి తీస్తున్నాడు. అటునుంచి ఇటునుంచి తిప్పుతున్నాడయ్యా అన్నాడు. దీన్ని విని కృష్ణ భట్టుడు, ఆహా, నారద మహర్షి చెప్పింది సత్యమే, శ్రీ మహావిష్ణువు ఏమైనా చేయగలడు, కాని దానిని అయ్యేటట్టు, అయ్యేదానిని కానట్టు చేయగలడు పరమాత్ముడు. అఘటనాఘటనా సమర్థుడు భగవంతుడు. ఆయన తలుచుకుంటే అసంభవం సంభవం అవుతుంది, సంభవం అసంభవం అవుతుంది. ఆయనకు సాధ్యం కానిది మూడు లోకాల్లోనూ లేనేలేదు. సూదిరంధ్రంలో నుండి ఏనుగును నడిపించటం ఆయనకు పెద్ద పని కానే కాదు కదా. ఆయన తలుచుకుంటే సూదిరంధ్రం పెద్దదైపోతుంది, ఏనుగు చిన్నదైపోతుంది. సూదిరంధ్రానికన్నా చిన్నదైపోతుంది ఏనుగు ఆయన తలుచుకుంటే. కానీ ఈ విధంగా ఆలోచించి తనకు ఇదివరకే ఉన్న భక్తిని, విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని దీక్షతో తపస్సు చేసి భగవద్ దర్శనం చేసి ముక్తిని పొందాడు. చూశారా, వీళ్ళు అన్నతమ్ముళ్ళు ఇద్దరికీ ఉండేది. చూశారా, నారదుడు ఆ అన్నతమ్ములకి ఇద్దరికీ ఒకే ఉపదేశం చేశాడు. అదేం సూజి దబ్బడం అని చెప్పలే, ఈయనకి దబ్బడం ఆయనకు సూజి అని చెప్పలే. ఇద్దరికి ఒకే సూజి చెప్పాడు, ఒకే ఏనుగని చెప్పాడు. కానీ చూడి, ఈయన మాటల్లో ఎట్లా చేంజెస్ ఉంది? ఆ పరమాత్ముడి మీద ఉండేటువంటి భక్తి, మాయ, ఒకే ఉపదేశం చేశాడు నారదుడు. కానీ ఇక్కడ అసూయ వల్ల, శ్రద్ధ లేకపోవటం వల్ల రామభట్టు పాడైపోయాడు. అసూయ వల్ల ఏంటి, కృష్ణుడు ఎక్కడున్నాడు? అసూయ. శ్రద్ధ విశ్వాసాలు ఉండబట్టి కృష్ణ భట్టు బాగుపడ్డాడు. అందువల్ల శ్రద్ధగా ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి.
ఈ చర్చను ఇక్కడితో చాలిద్దాం మనం. భగవంతుడు నిష్కామయోగ పద్ధతిని అనుసరించని వారి కలిగేటువంటి హానిని ముందు చెప్పబోతున్నాడు ఇక్కడ. ఏ త్వే తదభ్యసూయంతః నాను తిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాం విద్ధి నష్టాన చేతసః. ఎవరైతే నా ఈ అభిప్రాయాన్ని ద్వేషించేవారై అనుసరించరో వారిని బుద్ధిహీనులు, ఏ విధమైన జ్ఞానము లేనివారు, చెడిపోయిన వారు అని తెలుసుకో అన్నాడు భగవంతుడు. భగవంతుడు చెప్పినది పరాశక్తి లేకుండా చేసే కర్మయోగము. అందుకే ఇది దైవ మార్గము, ఎందుకంటే ఇది భగవద్దర్శనాన్ని కలిగిస్తుంది. ఈ కర్మయోగ మార్గాన్ని ద్వేషించేవారు, దీనిపై లేనిపోని నిందలు మోపేవారు కర్మలలో చిక్కుకొని పోతారు. అటువంటి వారు బుద్ధిహీనులు, వారికి ఏ విధమైన జ్ఞానము లేదు అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడు చెప్పిన ఈ మార్గాన్ని ద్వేషిస్తారో అప్పుడే వారు నాశనమైపోతారు. ఇప్పుడు ద్వేషించి ఎప్పుడో రాబోయే కాలంలో నష్టపోతారని కాదు, భగవంతుడి మార్గాన్ని ద్వేషించిన వారు అలా ద్వేషించిన క్షణంలోనే నష్టపోతారు అని చెప్పేందుకే భగవంతుడు నష్టాన్ అనే పదాన్ని వాడాడు. బుద్ధిమంతుడు గుణాగుణాలను విచారించి పనులు చేయాలి. తాను సంకల్పించిన పనికి చివరిలో ఎటువంటి ఫలం కలుగుతుందో బాగా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించకుండా త్వరపడి పనిలోకి దూకేస్తే దానివల్ల కలిగే ఫలం బాణంలాగా చచ్చేంత వరకు హృదయాన్ని బాధిస్తూనే ఉంటుందని భర్తృహరి చెప్పాడు. మరి ఏ కారణం చేత వారు నీ అభిమతాన్ని అనుసరించకుండా స్వధర్మాచరణాన్ని మానేసి పరధర్మం పట్టుకుంటున్నారు, నీ శాసనాన్ని వాళ్ళు అతిక్రమిస్తే దోషం కలుగుతుందని వారు ఎందుకు భయపడటం లేదు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెబుతున్నాడు. మరి ఈ విధంగా మనుష్యుడు భగవంతుడు చెప్పిన తన విద్యుక్త కర్మలను నిష్కామంగా ఆచరించకుండా కర్మలన్నిటినీ వదిలేసి ఊరికే ఉండిపోతే కలిగే నష్టమేమిటో కూడా భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక ముందు. సదృశం చేష్టతే స్వస్యాగ ప్రకృతేర్ జ్ఞానవానపి ప్రకృతిం జ్ఞాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన కూడా తన యొక్క స్వభావానికి అంటే పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాడు. ప్రాణులు తమ స్వభావాన్ని అనుసరించి నడుస్తున్నారు. నిగ్రహం ఏమీ చేయగలదు పాపం. ఈ జన్మలోనూ మరో జన్మలోనూ అవివ్యక్తమయ్యేటువంటి పూర్వం చేసినటువంటి పుణ్యపాప కర్మల సంస్కారాలే ప్రకృతి అనబడతాయి కదా. తమ తమ ప్రకృతికి అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యపాప కర్మల సంస్కారాలకు అనుగుణంగానే ప్రాణులందరూ ప్రవర్తిస్తున్నారు. జ్ఞానం కలవాడైనా కూడా అంతే. ఇక అజ్ఞానైన మూర్ఖుడి మాట చెప్పేదేమిటి, జ్ఞానం గలవాడికే ఉంటే. కనుక ప్రాణులన్నీ పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరిస్తున్నాయి అని తెలుసుకోవాలి అని అంటూ భగవంతుడు ఇంకా ఇలా చన్నాడు. ఓ అర్జున, ఈ విషయంలో నేను కానీ మరొకరు వేరొకరు చేసే నిషేధాలు కానీ ఏమీ చేయగలుగుతాయి చెప్ప. ఎవరు నిషేధించినా, ఎవరన్నీ శాసనాలు చేసినా ప్రకృతి నిగ్రహించటం కష్టం అన్నాడు భగవంతుడు. ఇక్కడ పూర్వజన్మ సంస్కారాల గురించి ఒక చక్కటి భర్తృహరి సుభాషితాన్ని చెప్పుకోవచ్చు. ఇది త్రిమూర్తులకు సంబంధించినట్టుగా ఉంది. త్రిమూర్తులకు కర్మబంధం ఉండదు, కానీ వారిని దృష్టాంతంగా చూపించి భర్తృహరి కర్మ ప్రభావాన్ని అర్థం చేయించాలని అనుకొని ఈ శ్లోకాన్ని మనకు చెప్పారు. దీన్ని మనం చెప్పుకుందామా? బ్రహ్మాయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాలపాణిపుటకే భిక్షాటనం సేవతే సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే
తస్మై నమః కర్మణి. దేనిచేత బ్రహ్మదేవుడు బ్రహ్మాండమనే పెద్ద పాత్ర యొక్క ఉదరంలో సర్వప్రాణులను సృష్టి చేసేందుకు చేయబడ్డాడు? విష్ణుదేవుడు దశావతారాలనెత్తి రకరకాల బాధలను లోనయ్యాడు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క బాధ. శంకరుడు కపాలాన్ని చేతబట్టి భిక్షాటనం చేస్తున్నాడు. సూర్యుడు క్షణమైనా నిలవకుండా ఆకాశంలో తిరుగుతున్నాడు. అటువంటి మహాశక్తివంతమైన కర్మకు నమస్కారం అన్నాడు. ఈ 33వ శ్లోకంలో ఒక ప్రశ్న కలిగింది. అదేంటంటే, సర్వప్రాణులు తమ స్వభావానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారని మీరు చెప్పారు, బాగానే ఉంది. అసలు స్వభావము లేనిదంటూ ఏది లేదు కదా. అంతా స్వభావమే నడిపిస్తూ ఉంటే మరి పురుష ప్రయత్నము శాస్త్రము అనేవి వ్యర్థమైపోవా అని సందేహం కలుగుతుంది. దానికి భగవంతుడు సమాధానం చెబుతున్నాడు ఇక్కడ. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలయందు రాగద్వేషాలు ఉంటాయి. ఆ రాగద్వేషాలకు వశం కాకూడదు. ఆ రాగద్వేషాలే పురుషుడికి శత్రువులై ఉన్నాయి కదా అన్నాడు భగవంతుడు. అన్ని ఇంద్రియాలకు శబ్దము మొదలైనటువంటి ఇంద్రియ విషయాలయందు రాగము ద్వేషము అనేవి తప్పకుండా ఉంటాయి. అటువంటప్పుడు పురుష ప్రయత్నము శాస్త్రోపదేశము అనే వాటి అవసరమేముంటుంది చెప్పండి అనే ప్రశ్నకు భగవంతుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్పాడని తెలుసుకోవాలి మనం. శాస్త్రానుసారంగా నడుచుకునేవాడు ముందు రాగద్వేషాలను గెలవాలి, అంటే వాటికి వశం కాకుండా ఉండాలి. మనం పూర్వం చెప్పుకున్న స్వభావం అనేది జీవుడిని రాగంతోనో లేక ద్వేషంతోనో మాత్రమే పనులు చేయిస్తుంది. రాగద్వేషాలు ఉన్నప్పుడే స్వధర్మాన్ని విడిచిపెట్టడం, భయంకరమైన పరధర్మాన్ని పట్టుకోవటం అనేవి సంభవిస్తాయి. అలా కాకుండా రాగద్వేషాలను వాటి విరోధుల చేత నియమించాలి. అలా నియమిస్తే అప్పుడు శాస్త్రదృష్టి కలుగుతుంది, జీవుడు ప్రకృతికి వశం కాకుండా ఉంటాడు. కనుకనే రాగద్వేషాలకు వశం కాకూడదని భగవంతుడు చెప్పాడు. ఎందుకంటే రాగద్వేషాలు శ్రేయోమార్గంలో విఘ్నం కలిగిస్తాయి. అవి దారిదోపిడీ చేసేటువంటి దొంగల్లాగా వివేకాన్ని హరించి వేస్తాయి. రాగద్వేషాలు కలిగినవాడు శాస్త్రార్థానికి వేరే అర్థాన్ని కల్పించి చెబుతాడు, పరధర్మాన్ని స్వధర్మంగా చూపిస్తాడు, పరధర్మం కూడా ధర్మమే అంటాడు, అది కూడా అనిష్టించదగినదే అంటాడు. అది చాలా తప్పు. పరధర్మాన్ని ఎన్నటికీ అనుసరించరాదు అని భగవంతుడు స్పష్టం చేసి చెబుతున్నాడు ఇక్కడ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. బాగా అనుష్ఠానం చేసిన ఇతరుల ధర్మం కంటే గుణము లేనిది అయినా తన ధర్మమే శ్రేష్టమైనది. ఇది ఈ శ్లోకం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. తన ధర్మమందు మరణమైనా శ్రేయస్సునే చేస్తుంది కదా, ఇతరుల ధర్మము భయాన్ని కలిగిస్తుంది అన్నాడు భగవంతుడు. పరమాత్ముడే చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.